హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం అండి ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి సో ఎందుకంటే ప్రతిరోజు కూడా మేము మంచి మంచి అందమైన అమ్మాయి డీటెయిల్స్తో ఒక వీడియో రూపంలో మీ ముందుకు తెస్తూ ఉంటాము అందుకే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు మిస్ అవ్వకుండా మీకు నచ్చిన అమ్మాయిని మీరే సొంతంగా సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఇకపోతే సంబంధాల్లో ఇంకొక ప్రొఫైల్ చూద్దామండి ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి పేరు వచ్చేసి కల్పన అండి ఈమె కాకినాడలో ఉంటారు ఈమె క్యాస్ట్ వచ్చేసి రెడ్డీస్ అండి హైట్ వచ్చేసి ఐదు అడుగులు మూడు అంగుళాలు ఉంటారు వెయిట్ వచ్చేసి అరవై రెండు కేజీలు ఉంటారు అంటే ఇప్పుడు కొంచెం లావ్ అయ్యాను అని చెప్తున్నారు సో ఈమెకి పది సంవత్సరాలు అవుతుంది మ్యారేజ్ అయ్యేసి సో ఈమెకు ఇంతవరకు పిల్లలు అయితే లేరంట కారణం మ్యారేజ్ అయిన రెండు సంవత్సరాలకి తన భర్త ఆమెను వదిలేశారని చెప్తున్నారు కొన్ని కుటుంబ కారణాల వల్ల తన భర్తతో విడిపోయి ఈమె ఒంటరిగా ఉంటున్నారు ఈమె తల్లిదండ్రులు ఉన్నా కూడా ఈమెను పట్టించుకోరంట అందువల్ల ఈమె ఒంటరిగానే కాకినాడలో రెంట్ హౌస్ తీసుకుని ఉంటున్నారంట అయితే ఈమెకు కొంచెం బంగారు అవి ఇవి ఉండడం వల్ల కొంచెం పిల్లప్పుడు ఈమె పేరు మీద వాళ్ళ ఇంట్లో వాళ్ళు కొంచెం ఆస్తి రాసిచ్చారంట సో అదైతే ఉంది ఇప్పటికీ కూడా నాతోనే నా పేరుతోనే అంటు అని అంటున్నారు సో ఈమె చెబుతున్నది విషయం ఏమిటంటే ఈమె లివింగ్ రిలేషన్ని కోరుకుంటున్నారు తనతో పాటు ఉంటూ తనని లివింగ్ రిలేషన్తో ఎన్నో పనులను చేస్తూ సంతోషపరిచే వ్యక్తి అయితే నాకు కావాలి అని చెబుతున్నారు లివింగ్ రిలేషన్ కోసం నలభై సంవత్సరాల లోపు వారు కావాలి అంటున్నారు అంటే స్క్రీన్ మీద చూడొచ్చు ఈమె చూడడానికి చాలా అందంగా ఉన్నారు అలాగే హైట్ వెయిట్ మంచి పర్సనాలిటీ కూడా కలిగి ఉన్నారు సో ఈమెకి లివింగ్ రిలేషన్ కోరుకోవడానికి గల కారణం ఈమె వయసులో ఉండడం వల్ల కోరికలను అదుపులో చేసుకోలేకపోతున్నానని చెప్తున్నారు మరొక పెళ్లి చేసుకోవడానికి ఇంట్రెస్ట్ అయితే చూపట్లేదు అందువల్ల ఈమె లివింగ్ రిలేషన్ని బాగా ఇష్టపడుతున్నారు సో ఇది ఫ్రెండ్స్ ఈమె గురించి మీరు విన్న తర్వాత ఈమె రిలేషన్ని కొనసాగించాలి అనుకుంటే మీ యొక్క డీటెయిల్స్ని డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంది కదా దానికి మీ డీటెయిల్స్ని పంపించండి సో మేము చెక్ చేసి ఈమెకి పంపిస్తాము ఈమెకు నచ్చినట్లయితే ఈమె మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు సో ఇన్ కేసు మీకు నచ్చకపోతే మరేం పర్వాలేదండి మేము ఇంకొక మంచి అమ్మాయి డీటెయిల్స్తో మీ ముందుకు వస్తూ ఉంటాము సో అందుకే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ అయితే ఫాలో అవడానికి ట్రై చేయండి అప్పుడే మీరు మీకు నచ్చిన అమ్మాయిని మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్ జై హింద్